మహనీయులు జన్మదినాన్ని కానీ వర్ధంతిని కానీ జరుపుకునేటప్పుడు ఆ వ్యక్తుల సిద్ధాంతాల్ని మనోభావాల్ని ఆలోచనల్ని ఒక మాట గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఒక మంచి ముఖ్యమంత్రిగా, ప్రజా హితాన్ని కోరే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పదవీ కాలంలో ప్రవేశపెట్టబడిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అప్పటి వరకు ప్రవేశపెట్టలేదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంతో పరిపాలన గావించిన రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ అందరి హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని, ఆయన మరణాన్ని చూసి విని తట్టుకోలేక అనేక వందలాది మంది ఈ రాష్ట్రంలో ప్రాణత్యాగం చేసిన పరిస్థితులు మనకు తెలుసు. మరి ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవసరం ప్రతి ఆంధ్రుడికి ఉందని ప్రతి ఒక్కరూ అనుకునే విషయం, రాజశేఖర రెడ్డి గారు బతికుంటే, జీవించుంటే ఈ రాష్ట్ర విభజన జరుగుండేది కాదు అని అంతటి ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేది. ఆయన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించి 3 నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేస్తూ శాసనసభలో ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లుల్ని పాస్ చేయించి రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రజలకు నమ్మకాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు అనుచరులుగా రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో పనిచేసిన అనుభవంతో ఈ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఒక ఆలోచనతో ఎన్నికల ముందే రాజకీయ నాయకులు కనిపిస్తారు, ఎన్నికల ముందు కలెక్టర్ గారే కూడా నడవాలని కోరుకుంటూ